Welcome, sir. Good morning, sir. Achoo. Welcome, Arunachala. ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను నీకు నాకు సెక్రటరీకి. ఎన్ని రూములు బుక్ చేశావు? మూడు రూములు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఏడు రూముల? ఏడు రూములు కాదు, ఏడు అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేయి, పైన ఖాళీ స్థలంతో సహా. మేనేజర్? ఎస్ సార్. ఇక్కడ ఉన్న అన్ని రూములు నాకు కావాలి. ఐ యామ్ సారీ సార్, ఆల్రెడీ ఫ్యూ రూమ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ఫారినర్స్. మీదే రాష్ట్రం? ఆంధ్ర. ఆంధ్ర అంటున్నారు, తెలుగు మాట్లాడతావు మనమా? తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు. తెల్లవాళ్ళని ఎప్పుడు పోండని గాంధీ వెళ్ళగొట్టారు కదా, ఇంకా ఎందుకున్నట్టు వాళ్ళని వెళ్ళమండి. సార్ క్షమించాలి సార్, వాళ్ళని బయటికి పంపడానికి మీరు నెల రోజులు ఇక్కడ ఉండటానికి ఒకటిన్నర కోటి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటిన్నర కోట జూజుబ్బి, నేను రెండున్నర కోట్లు ఇస్తాను. ఆ సెక్యూరిటీ మిస్టర్ ఆంధ్ర. ఎస్ సార్. ఇప్పుడేమంటారు మీరు? హ్యాపీగా ఉండదు. అది అరుణాచలం, మనం ముగ్గురం ఉండటానికి ఏడు అంతస్తులు అద్దెకి తీసుకున్నావే, ఏం చేద్దామని? ఏం చేస్తానా? ఆ టేప్ చూడు. హాయ్ హాయ్, ఇంకా వస్తారు చూడు. హాయ్ హాయ్, కమ్ ఆన్ యా, బాగుండు బాగుండు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు, ఇక మీద వస్తూనే ఉంటారు. అరుణాచల, వీళ్ళందరినీ చూస్తుంటే కేరా ప్లాట్ఫారంలా ఉన్నారు. వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్నే ప్లాట్ఫారంలా మారుస్తారేమో. తమరేవారు జరదా బీడ, పాత కదా మరవకూడదు. అల్లుడు అల్లుడు మావా, అల్లుడు మావా, అల్లుడు మావా. నువ్వు పెద్ద కోటి చూడవేమని విన్నాను, కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. రెండు ఒకటేనయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ అన్నావు. అదే కదా. అదే అదే. అయ్యో అరుణాచలం, ఎవరి అడుగు పంది? కాదు సొంత మామనే. అరుణాచలం అరుణాచలం, నాకు జ్ఞానానికి రెండు గదులు ఇప్పించవా? పక్క పక్కనే ఉన్నాయి, పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి. మేమిద్దరం జాలీగా మాట్లాడుకుంటాం, ఏ జ్ఞానం? అదే కదా. అదే అదే. అవి కదులు కాదయ్యా, లిఫ్ట్ అయ్యా. తెలుసయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అయ్యో అరుణాచలం, చంపుతున్నారే. ఇదే సార్ మీ ఛాంబర్. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ స్టేజ్ రూమ్ సార్. ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్, మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, టాటా బిర్లా, ఈ ఐగురే ఉన్నారు. వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దెంత? 50,000 రూపాయలు. ఏమిటి 50,000? ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. నేను రూమ్ కి రోజుకు 1,00,000 రూపాయలు ఇస్తాను, 30 రోజులు ఉంటాను, 30,00,000. మేడం నోట్ చేసుకోండి. అరుణాచలం, ఎందుకు ఇన్ని చెప్పులు, కళ్ళజోళ్ళు, డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా? ఇవన్నీ మీరు 4 రోజుల వరకు వేసుకుపోయే డ్రెస్. ఏంటి ఇవన్నీ? ఒక్క నెల కోసమా? ఒక్క నెల అద్దెకేగా తీసుకున్నారు? ఎస్ సార్. డబ్బు ఎంత? టోటల్ గా 75 లాక్స్ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి, అద్దెకెందుకు తీసుకున్నావు? మనం వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది మేడం. హలో గాయ్. వీళ్ళెవరు? మీరే కదా సార్ చెప్పింది. ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్, ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్, ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటీషియన్, వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్స్. కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ, రోజుకి 5,000 అడుగుతున్నారు. 5,000? అవును సార్. 50,000 అండి. 4 రోజులు కదా సార్? కాదు, ఒక్క రోజుకి. మీకు ఓకేనా మేడం? ఓకే కాదు సార్. మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు, నన్ను నందిని అనే పిలవచ్చు. నందిని? ఏం సార్? ఊరికే ఒకసారి పిలిచి వస్తాను. అల్లుడు గారు ఏం చేస్తుంటారు బంగారయ్య గారు? లతా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ అండి. అబ్బా అబ్బాయే, ఆసుకి లాభం వచ్చేట్టుగా పనిచేస్తే నెలకు వాళ్ళు ఇచ్చేది 3,000, ఆసుకి నష్టం వచ్చేట్టుగా బయటి వాళ్ళతో లాలూచి పడితే వచ్చేది నెలకి 30,000. పైగా మా అల్లుడు గారికి వీపు ఉంది కానీ వెనకాల బంధువుల మోపు లేదు,
అంత సోలయే రాజాధిరాజ రాజమాతాండ సహస్ర రవితేజ శ్రీ 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 చినరాజ వారు ఏం చేస్తున్నారు? ఎవరో మహారాజా వారు వస్తున్నట్టున్నారు. నా పొంత మహారాజా కాదు, నా కొడుకు ఉత్తరాజయే. వాడికి సినిమా పిచ్చ, అక్కడెవడు వేషాలు ఇవ్వట్లేదని ఇట్లా వేషాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటాడు. స్వరాజులకి స్వాగతం. చెనక నేను మేకప్ అయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది. వెళ్ళి మొదలు పెట్టండి. కుపుత్ర, నువ్వక్కడ మేకప్ అయి వచ్చేసరికి ఇక్కడ మేకప్ అయిపోయింది. అటులన్న బావగారు, మేము చుట్టుకు మళ్ళీ ఖాళీ కట్టండి. అశుభ మాటలు, అసలు దీనికంత నీ కారణం ఎక్కడా? ఏంటి నువ్వు? బాగుంది, నేనేం చేశాను? ఏం చేసావా? నేను కడుపుతో ఉన్నప్పుడు సినిమాలు చూచావకి అని నెత్తి నరుమత్తుకున్నాను, అంతటితో ఆపావా? కరెక్ట్ గా డెలివరీ టైంలో సినిమాకి వెళ్ళావు, అక్కడ వీడిని కన్నావు. అప్పటి నుంచి వీడు అమ్మ అమ్మ అంట మానేసి సినిమా సినిమా అంట మొదలు. ఇలాంటి నాకు ఇష్టం ఉండవు, తీసుకెళ్ళండి. ఇది లంచం కాదు సార్, లంచం ఇవ్వడంలో ఇదొక స్టైల్. లుక్ మిస్టర్, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే వెళ్ళమని నోటితో చెప్పను. అయ్యో రామ, ఫ్రీగా వస్తే వద్దంటారే? తీసుకోండి, 10,000 పైనే ఉంటుంది. తీసుకోవాలడు, 10,000 అంటే మాటల 30,000 పైన ఉంటుంది. పైగా అతను గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నాడు కదా. ఆ గిఫ్ట్ తీసుకుంటే నేను కల్తీ అయిపోతాను. రేపు సిమెంట్ లో కల్తీ కలుపుతాడు. ఇంకా ఇక్కడ నిలబడ్డావే, అవుట్ గెట్ అవుట్. ఇది ఎక్కడ కూడా అల్లుడు బంగారం వద్దంటాడేమిటి? అల్లుడు గారు మేలిం బంగారం అయితే కరిగించి ఉంగరాలు చేయించుకో. నేను నోరు మోస్తారా? ముందా కత్తిదించా సురక. ఈ కర్రవాలం చే నీ శిరస్సును ఖండించాలని కోరిక ఉన్నదిరా? ఓరని అమ్మకడు మాడా, ఈ దిక్కుమాలి కోరిక ఏమిట్రా? ఆ సాగేటి రాజు బచ్చని శిరసము దుమ్మనక, రాజు బచ్చి శిరసను దుమ్మనక, రాజు బచ్చి శిరసను దుమ్మనక, రాజు బచ్చి హసనక. ఆనస పుత్రుడు చాలా మంచోడయ్యా. శాల్తీని షిఫ్ట్ చేయండి రా. చేతులు పట్టుకో. ఇప్పుడు పార్ట్నర్, ఏంట్రా నీ గోళ? అచ్చి చంపేస్తా నిన్ను. ఇరా రూపాయి పావులాగా. మరోదే నాకు మండేది, కోట్లు ఉండాల్సిన చోట కొబ్బరికాయలు ఉన్నాయంట్రా. కొబ్బరికాయ అయిపోయింది రా. 20 crores. ఏంటి ఇంగ్లీష్ లో తెలుగులో తెగ ఆశ్చర్యపోతున్నావు, నమ్మేస్తాను అనుకున్నావా? ఇక నేను యాక్టింగ్ ఆపుతావు? యాక్టింగ్ ఏంట్రా? ఏంటా 20 crores లో నాకు వాటా ఇవ్వాల్సి వస్తుందని మొత్తం నొక్కేశావు. మరదే నాకు మంటేది, నేను నొక్కేయడం ఏంట్రా?
వచ్చేటప్పుడు ఈ టైర్లలో ఏ ఉన్నాయని నా మానస పుత్రుడు అడిగితే కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పావా లేదా? చెప్పాను. అంటే దాని అర్థం ఏమిటి? ఏంటి? 20 కోట్లు నొక్కేశావు. నిజంగారా? 20 కోట్లు ఇలా మాయమైపోయింది. ఈ కొబ్బరికాయలు ఎలా వచ్చిందని నాకు నిజంగా తెలియదురా. నేను నమ్మను. లేకపోతే ఇందులో ఖచ్చితంగా కొబ్బరికాయలే ఉన్నాయని ఎలా చెప్పగలిగావు? ఏ టమాటాలు వంకాయలు ఉన్నాయని చెప్ప. అలా చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. ఇంకేం చెప్పకు. 20 కోట్లు నొక్కేశానని ఒప్పేసుకో. నీ ఖాతాలో రాసుకో. నా ఖాతా రాసుకోవడమా? చాలా దూరం వెళ్ళిపోద్ది. 20 కోట్లు ఎలా రాసుకుంటానా నేను? ఒప్పేసుకో. 20 కోట్లు ఆగండి. ఇంటి దగ్గర నుంచి సుమో డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది నువ్వే కదా? అవును నేనే. ఎందుకు? ఒరే బుర్రుందా నీకు? ఆయన అనుమస్తావేంట్రా పాపం? మనం చెప్పే పనులను చేస్తుంటే మేము కార్ డ్రైవ్ చేయమంటే డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. వెనక మేము చూస్తూ వచ్చాం. నువ్వు తప్పగా అనుకోకు బాబు. ఇదిగో పార్ట్నర్. ఈ టైంలో ఫోన్ ఏంటి? హలో. నేను రూపాయి పావులాని. జస్ట్ రూపాయి పావులతో నీ దగ్గర 20 కోట్లు కొట్టేశా. ఇంకా నాకు రావాల్సిన డబ్బులు 20 కోట్లు మైనస్ చేసి చూసుకో. మిగతా డబ్బు త్వరలో కొట్టేయబోతున్నాను. ఇదిగో నువ్వు డబ్బు ఎలా కొట్టేశావని నేను అడగను. కానీ డబ్బు కొట్టేసింది మాత్రం నువ్వని నా పార్ట్నర్కి చెప్పవా? రూపాయి పావులగాడు. హలో. ఎరా గొట్టం, ఆ 20 కోట్లు కొట్టేసింది నేనే. నీ పార్ట్నర్ ఇబ్బంది పెట్టకు, వాడికి అసలే మండుద్ది. సారీ సారీ పార్ట్నర్, నిన్న పార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించవా? కళ్ళ ముందే వాడు డబ్బు ఎలా కొట్టేస్తాడు? సంథింగ్ ఇస్ రాంగ్. వాడిని పట్టుకోవడం ఎలా? కనపెడతాను. ఆ రూపాయి పావులగాడు ఫోటో మన కుర్రోళ్ళకి దొరికింది. వాడు దొరకని మొత్తం కక్కిస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్ల రూపాయలు. నువ్వు తినది లేదు, నేను తినది లేదు, మధ్యలో ఎవడ తినేశాడు? అవి కాచుకోలేనోడివి. నీ ఇంట్లో నీ బెడ్రూమ్ లో మోడలో దాచిన 50 కోట్ల విలువ చేసే వజ్రాలని ఎలా కాపాడగలవు? వజ్రాలు మాత్రం జాగ్రత్త. ఆ వజ్రాల గురించి నాకు ఆలోచన లేదు. ఆ రూపాయి పా